సరే, అదొక డౌట్. ఇప్పటికీ బ్యూరోక్రాట్స్లో కూడా కులం అనేది ఉంటుందా? మంచిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కులం. బ్యూరోక్రసీ ఎందుకండి? ఏ సెక్టార్లో ఉండదు చెప్పండి. మీ మీడియా సెక్టార్లో ఉండదు కులం, మీరు బాగా చెప్తారు. సో ఎక్కడ సెక్టార్, ఎక్కడ మీకు కులం ఉండదండి? పక్క కులం ఉంటుంది. ఎంత సింపుల్గా, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఒక ముఖ్యమంత్రి వచ్చారు అనుకోండి, ఆ ముఖ్యమంత్రికి క్లోజ్గా ఉండే ఇమ్మీడియట్గా రాగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీ పెట్టుకుంటారు కదా, ఆయన ఏ కులం అయి ఉంటాడు? సీఎంకి ఇష్టమైన కులం ఉంటుందా? ఇష్టమైన కులం కాదు, అదే కులం ఉంటుంది కదా. ఒక మంత్రి ఉంటాడు, మంత్రికి పిఎస్ ఎవరు ఉంటారు? 90% మంది మంత్రులకి సేమ్ కాస్ట్ అని ఉంటాడు. జాగ్రత్త గమనిస్తే అదే కులానికి సంబంధించిన మంత్రి ఏ కులం ఉంటే అదే కులానికి సంబంధించిన సీనియర్ ఆఫీసరు పిఏగా పోతాడు ఆయనకి, పిఎస్గా పోతాడు ఆయనకి. సో అట్లాగే వెరీ వెరీ క్యాజువల్. ఇప్పుడు మీకు జాగ్రత్త మీరు గమనిస్తే, ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు ఇది చెరీ అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళందరినీ మళ్ళీ పెట్టారు. వీళ్ళందరూ ఏ కులానికి సంబంధించిన వారండి? చాలా అనాలిసిస్ చేస్తే చక్కగా. సో ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు ఎందుకు మీకు మంచి మంచి పోస్టులో ఉంటారు, ఎందుకు కొన్ని కులాల వాళ్ళు డిఫరెంట్ పోస్ట్ ఉంటారు, ఎందుకు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆల్ సెక్రటరీస్, 90% ఆఫ్ సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే కాస్ట్ వాళ్ళు ఎందుకు ఉంటారు? ఆల్ చీఫ్ జస్టిస్లు అందరూ కూడా ఒకటే కాస్ట్ వాళ్ళు ఎందుకు ఉంటారు? ఇట్లా మనం ఆలోచిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు గత 70 సంవత్సరాల నుంచి రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి సిఇఓ అయితే ఎవరైతే ఉంది, గవర్నర్ ఉన్నారో, ఆ గవర్నర్ కాస్ట్ అన్ని మీరు ముందు పెట్టండి, ఏ కాస్ట్ వాళ్ళు ఉంటారు అంటే మన క్యాస్ట్ లేకపోవడం ఏంది? సో మీరు అనాలిసిస్ చేస్తుంటే సహజంగా మీకు 1, 2, 3 క్యాస్ట్లు వాళ్ళే మీకు ఎక్కువ మంది కనబడుతుంటారు కదా. అట్లా మీకు కింది వారికి కులాలు ఉంటాయి. పక్క యాక్టివ్గా పనిచేసేటువంటి ఆకునూరు మురళి కూడా కుల వివక్ష బలయ్యారా? జాయిన్ అయినది అప్పటి నుంచి నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఉదాహరణకి నాకు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు మనకి లేటెస్ట్గా మొన్న ఆర్డీఓస్ బ్యాచ్లో 70-80 మందికి ఆర్డీఓ ప్రమోషన్స్ వస్తే అందులో 12 మంది వాళ్ళకి షెడ్యూల్ కాస్టు, ఇంకా కొంతమంది 7-8 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. వీళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఆర్డీఓ రెగ్యులర్ పోస్ట్ ఇవ్వలేదండి. ఎంత విచిత్రం చూడండి. అదే మీకు మరి ఇంకా వేరే కులాలు, కొన్ని కులాలు ఉంటాయి, ఆ కులాల వాళ్ళకి వాళ్ళందరూ కూడా ప్రైమ్ పోస్టులు అంటే రెగ్యులర్ సబ్ డివిజన్ పోస్టులు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. ఎందుకు నేను జాయిన్ అయిన కొత్తలో నేను డిప్యూటీగా జాయిన్ అయ్యాను డైరెక్ట్ టికెట్గా. సో నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా సబ్ డివిజన్ చేయలేదు, ఓన్లీ ఆ కులం వాళ్ళే, కొన్ని అగ్ర కులాల వాళ్ళే అవి తీసేసుకుంటారు అన్నమాట. అట్లా ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత సో మాకు ఎప్పుడు కూడా నేను రెగ్యులర్ డివిజన్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇట్లా చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత, ఉదాహరణకి చీఫ్ ఇంజనీర్ అయినప్పుడు కూడా నాకు ఒక ఆర్కిటెక్ట్ పోస్ట్ ఇచ్చారు. ఆ ఆర్కిటెక్ట్ పోస్ట్ నాకు పని లేదు, అక్కడ పని ఉండదు అనమాట, ఆర్కైవ్స్ లాగా అనమాట. అట్లా ఇవ్వరు మీకు రెగ్యులర్గా ఒక రోడ్స్ రెగ్యులర్ అట్లా ఇవ్వరు మీకు. ఇట్లా ప్రతి పోస్టింగ్స్లలో, ప్రతి అదర్ పోస్టులలో కూడా, ఐఏఎస్లో కూడా, ఐపీఎస్లో కూడా ఈ క్యాస్ట్ అనేది చాలా ప్రధాన పాత్ర పోస్ట్. సెక్రటరేట్లో కూడా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఎస్సీ ఎస్టీ చెందిన వాళ్ళందరూ కూడా కుల వివక్షతో పక్కన పెట్టారని చెప్పి ఆ మధ్యలో ఒక చర్చ వచ్చింది. దాన్ని మీరే లీడ్ చేశారని ఒక ప్రచారం అయింది. లీడ్ నేను ఏమన్నా ఫాలోవర్సా, నేను లీడర్ అట్లా కాదు. కానీ చాలాసార్లు ఇప్పుడు మామూలుగా సహజంగా కూడా బాధపడతారు కదండి. ఇప్పుడు సడన్గా ఒక కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఒక స్టేట్ గెజిటీస్ అంటే ఏం పని ఉండదు, ఒక రూపాయి బడ్జెట్ ఉండదు, తీసుకొచ్చేస్తే బాధపడండి ఎవరైనా కానీ. ఒక సురేష్ చంద్ కానీ ప్రైమ్ ఆఫీసర్, చాలా హానెస్ట్ ఆఫీసర్, వెరీ నాలెడ్జబుల్ ఆఫీసర్, వెరీ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్, తీసుకెళ్ళి ఒక ఆర్డీఓ లెవెల్ నాన్ ఐఏఎస్ పోస్ట్లో వేస్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ అతన్ని వేస్తే బాధపడండి. ఒక బీఆర్ మీనా 5 జిల్లాలో కలెక్టర్ చేశారు, 8 సంవత్సరాలు కలెక్టర్ చేశారు, రెవెన్యూ ఎక్స్పర్టు, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ తీసుకెళ్ళి ఒక నాన్ ఐఏఎస్ పోస్ట్లో వేస్తే, 12 పోస్టులు వేస్తే, నాంపల్లిలో చిన్న బిల్డింగ్లో వేస్తే బాధపడరండి, ఎవరైనా బాధపడరండి. సో అలాంటి బాధపడే వాళ్ళు దగ్గర దగ్గర ఒక 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అందులో ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అందులో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు. సో బాధపడతారు, డెఫినెట్గా బాధపడతారు. ఎంత మనము దాని లోపలోపల ఎందుకు మనం మాట్లాడుకోవాలి, సహజంగా బాధపడతారు, జరిగింది కూడా అట్లా. సరే, దీనంతటికీ కేవలం ప్రభుత్వ యంత్రాంగం అంటే పాలకులు కారణం అనుకుంటున్నారా, మా కింద ఉన్నటువంటి అధికారులు కారణం అనుకుంటారు? వాళ్ళ దగ్గర అధికారులు ఏముంటుందండి, అధికారులు ఏముంది, పాలకులదే ఉంటుంది సహజంగా కూడా. ఎక్కడైనా కానీ పాలకులే కదా పాలసీ మేకర్సు. ఇప్పుడు మనకి ఒక ముఖ్యమంత్రి గారు కానీ ఒక మంత్రి గారు కానీ సో ఇట్లా ఉండాలి అంటే అప్పుడు దాన్ని కింద బ్యూరోక్రసీ వాళ్ళు ఆ రకంగా తయారు చేస్తారు, వాళ్ళు పాలసీ కావచ్చు. సో ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు, అంతేగాని డిఫరెంట్గా చేయడానికి చేస్తారు, యూ విల్ బి అవుట్. అప్పుడు కొంచెం ఉండే స్పేసు, శంకరం గారు ఉన్న రోజులలో ఆ స్పేస్ ఉండేది, ఇప్పుడు ఆ స్పేస్ మొత్తానికి 0 అయిపోయింది. సో యూ కెనాట్, అసలు మీరు మంచి పని అయినా కానీ మీరు సొంతగా ఇనిషియేట్ తీసుకొని వెళ్తే కూడా దాన్ని అప్రిషియేట్ చేసే రోజులు పోయినాయి.